ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని వసతులతో కేసీఎన్ డిగ్రీ మహిళా కళాశాల ఉందని ప్రిన్సిపల్ శంకరయ్య తెలిపారు. ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కళాశాలలోని అధ్యాపకులతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మొదట 500 మందితో ప్రారంభమైన ఈ ప్రభుత్వ కళాశాలలో గత ఏడాది 1500కు చేరుకుంటున్నారు. ఈ ఏడాది 1800 మందికి వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మొత్తం కళాశాలలో 18 కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు తీసుకొచ్చామన్నారు. ఇందులో జిల్లాలో ఏ కళాశాలలో లేని విధంగా బిజినెస్ ఫైనాన్స్ కోర్సు, బీబీఏ, స్పెషలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో పాటుగా హోమ్ సైన్స్ వంటి ఒకేషనల్ కోర్సులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అటనమస్ హోదా కలిగిన తొలి కళాశాలగా కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఉందన్నారు. రాష్ట్రంలోనే అనేక అవార్డులు అందుకుని ప్రథమ స్థాయిలో నిలిచామని, ఇక్కడ విద్యార్థినులకు అత్యంత రక్షణ ఉంటుందని ప్రిన్సిపల్ వివరించారు. కరోనా తర్వాత చాలా కళాశాలలో ప్లేస్మెంట్స్ లేవని, కానీ కేఎస్ఎన్ కళాశాలలో మాత్రం గత 342 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. విద్యార్థులు అన్ని ఆలోచించి అక్కడ అడ్మిషన్లు తీసుకోవాలని ఆయన సూచించారు. 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్న సందర్భంగా కళాశాల యొక్క వివరాలను తెలియజేసేదానికి మీ అందరిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు, ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నాము. 2019 నుంచి మీకు కొంచెం బ్రీఫ్ చేయాలని అనుకుంటున్నాను. 2019లో ఈ కాలేజీ టోటల్ స్ట్రెంగ్త్ 535 చిల్లర ఉన్నింది, అంటే మొత్తం 3 సంవత్సరాలకు గాను. బట్ ఈరోజు ఈ కాలేజ్ స్ట్రెంగ్త్ 1500కు దరిదాపుల్లో ఉంది, దాదాపు 1500 స్ట్రెంగ్త్ ఉంది. 2017లో రాజమండ్రి డిగ్రీ కాలేజీ నాక్ అక్రిడేషన్కు వెళ్ళడం జరిగింది. సో అది A+ గ్రేడ్ పొందడం జరిగింది. ఆ 2017 తర్వాత చాలా కాలేజీలు, స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవి కూడా నాక్ అసెస్మెంట్కు వెళ్ళలేదు. సో కేఎస్ఎన్ కాలేజీ 2020-22 సంవత్సరంలో 5 ఏళ్ళ తర్వాత నాక్ అక్రిడేషన్కు వెళ్ళడము, సో తద్వారా ఏ గ్రేడ్ సాధించడము జరిగింది. మరి 5 సంవత్సరాల తర్వాత ఏ గ్రేడ్ సాధించినటువంటి ఏకైక ప్రభుత్వ కళాశాలగా ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ఈ కాలేజీ నిలిచిపోయింది. యాప్సే వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రసస్వద అవార్డును 2022లో అది ప్రవేశపెట్టడం జరిగింది. 168 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉంటే 168 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో స్టేట్లో మొదటి కాలేజీ ఆ రసస్వద అవార్డును తీసుకోవడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీ హిస్టరీలో ఎప్పుడు కూడా అసెస్మెంట్ జరిగిన దానికి అవార్డు ఇవ్వలేదు. బట్ వాళ్ళు కూడా 22 సంవత్సరంలో మొదటగా ఏ గ్రేడ్ వచ్చినటువంటి కాలేజీలు అన్నిటికీ కూడా అవార్డు ఇవ్వాలని వాళ్ళు కూడా ఒక అవార్డు నెలకొల్పడం జరిగింది. కమిషనరేట్ వాళ్ళు ప్రజ్ఞ పేరుతో ఒక అవార్డును ఏ గ్రేడ్ వచ్చిన కాలేజీలకు ఇవ్వడం జరిగింది. కోర్సుల వివరాలను తీసుకున్నప్పుడు 2022-23 సంవత్సరానికి గాను 3 మేజర్ సబ్జెక్ట్స్ 13 కోర్సులు ఉన్నాయి. అలాగే 23-24 సంవత్సరానికి గాను సో సింగిల్ మేజర్తో కోర్సులను స్టార్ట్ చేయడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము. సో ఈ సంవత్సరం అంటే 24-25 సంవత్సరానికి గాను మొత్తం 18 కోర్సుల్ని ఈ కాలేజీలో ప్రారంభిస్తున్నాము. ఒక కోర్సు బిజినెస్ ఫైనాన్షియల్ కోర్స్ అనేది ఈ అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి ఏకైక ఆ కోర్సు ఉన్నటువంటి ఏకైక కాలేజీ ఇది ఒకటే. అలాగే బీబీఏ కోర్సు కూడా ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. రిటైల్ ఆపరేషన్స్ కింద, అంటే స్పెషలైజేషన్ కింద ఈ ఇయర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ప్లేస్మెంట్స్ ప్రతి ఇయర్ కూడా ఉన్నాయి. 100 కంటే తక్కువ ప్లేస్మెంట్స్ ఏ ఇయర్ కూడా లేవు. 22 కానీ 23 కానీ లాస్ట్ ఇయర్ కూడా, దాదాపు లాస్ట్ ఇయర్ అయితే కనుక 342 ప్లేస్మెంట్స్ ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థినులకు రావడం జరిగింది. మేము తల్లిదండ్రులకు పూర్తి భరోసా ఇస్తున్నాము, వాళ్ళ పిల్లలను ఈ కాలేజీలో ఉండేటటువంటి అన్ని సౌకర్యాలు ఉపయోగించుకునేటట్లుగా ఇక్కడ చేర్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.